వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. జింబాబ్వేలో 700 మంది చిన్నారుల ప్రాణాలు తీసిన తట్టు, యూనిసెఫ్ ఆందోళన. చైనాలో భూకంపం, 46 మంది మృతి, నైరుతి భాగంలో తీవ్ర ప్రకంపనలు. సర్కారీ పాఠశాలల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ. బ్రిటన్ నూతన ప్రధానిగా లిస్ట్రస్, రిషి సునాకు నిరాశ. ఆఫ్రికన్ కంట్రీ జింబాబ్వేలో తట్టుబారిన పడి దాదాపు 700 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారం మణికాల్యాండ్ ప్రావిన్స్లో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత కొన్ని వారాల వ్యవధిలోనే దేశమంతా వ్యాపించింది. ఇప్పటి వరకు 6291 కేసులు నమోదు కాగా 698 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెల ఒకటిన ఒక్కరోజే 37 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 2 వారాల క్రితం మరణాల సంఖ్య 157గా ఉండగా ఇప్పుడు ఏకంగా 700కు చేరడం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోందని జింబాబ్వే ఆరోగ్య శాఖ తెలిపింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో డింగ్ కౌంటీలో సోమవారం సంభవించిన భూకంపంతో 46 మంది మృతి చెందగా మరో 50 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8గా నమోదైంది. నీరు, విద్యుత్ సరఫరా, రవాణా, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కరువు పరిస్థితులు, కోవిడ్ ఆంక్షలతో ఈ ప్రావిన్స్ జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక దేశంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా యోజన పేరిట ఈ పథకాన్ని సోమవారం ప్రకటించింది. ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా సోమవారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకున్న టీచర్స్లతో సమావేశమైన అనంతరం మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఈ పథకం వివరాలను ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ట్విట్టర్లో వెల్లడించారు. దీని ప్రకారం పీఎం శ్రీ యోజన పేరిట దేశంలోని 14,500 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఈ కార్యక్రమంతో ఈ ప్రభుత్వ పాఠశాలలు మోడల్ స్కూళ్లుగా మారుతాయని ప్రధాని ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మోదీ పేర్కొన్నారు. బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిస్ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ సహచరుడు రిషి సునాక్తో పోరులో లిస్ట్రస్కే ఓటర్లు పట్టం కట్టారు. లిస్ట్రస్కు 81,326 ఓట్లు రాగా రిషి సునాక్కు 60,399 ఓట్లు లభించాయి. ప్రధాని పీఠం కోసం చివరి వరకు బరిలో నిలిచిన భారత సంతతి రాజకీయవేత్త రిషి సునాక్కు నిరాశ తప్పలేదు. లిస్ట్రస్ నిన్నటి వరకు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. వివాదాలు, ప్రజా వ్యతిరేకత కారణంగా బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్నిక చేపట్టారు. కన్జర్వేటివ్ పార్టీకి అధినేతగా ఎన్నికయ్యే వ్యక్తే బ్రిటన్ ప్రధాని అవుతారన్న నేపథ్యంలో లిస్ట్రస్ సొంత పార్టీ సభ్యులను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు. మార్గరెట్ థాచర్, తెరెసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన 3వ మహిళగా లిస్ట్రస్ నిలిచిపోతారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో ఎల్ఐసి జీవిత బీమా సంస్థ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య లక్షెట్టిపేట జన్నారంల నుండి 40 మంది ఏజెంట్లు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట పక్షాన పాలకుర్తి వెంకటేశ్వర్లు, జన్నారం పక్షాన కొంతం శంకరయ్య మాట్లాడారు. ఏజెంట్లు గోనె మల్లేశం, చెలిమల రాజేశం, ఇప్ప గౌరయ్య, ఉప్పు చంద్రశేఖర్, గౌరిశెట్టి కిషన్, మూల లచ్చన్న, నూనె సత్యనారాయణ, పెట్టెం తిరుపతి, ముద్దసాని గణపతి, దరియ పాష, రహమతుల్లా గోళి, మునిప్రసాద్, అనగందుల బాపు, అక్కల కిషన్రావు, నగిశెట్టి రమేష్, చింతకింది సత్తయ్య, బొద్దుకూరి అంజయ్య, జంబోజు రాజమౌళి, కాశెట్టి వెంకన్న, గంధం శంకరయ్య, బి రాములు, గుండంకృష్ణ, వంగపల్లి సత్తయ్య, కటకం స్వప్న అశోక్, పసర్తి భూమయ్య పలువురు ఏజెంట్లు పాల్గొని విజయవంతం చేశారు. ఏజెంట్ల లియాఫీ తరఫున ఈరోజు 4వ రోజు ధర్నా కొనసాగుతుంది. ముఖ్యంగా ఏజెంట్ల డిమాండు మన ప్రభుత్వం యాజమాన్యం ఎల్ఐసి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అందులో భాగంగా ఇన్సూరెన్స్ పాలసీ పైన జిఎస్టీ తగ్గించాలని, తర్వాత ఈ 5 సంవత్సరాల పైబడిన పాలసీలను వెంటనే పునరుద్ధరించాలని, పాలసీదారులకు ఇచ్చే బోనస్ రేటు పెంచాలి.
లియాఫీ జిందాబాద్ అవాదో అవాదో ఏజెంట్లకు ఇచ్చే అడ్వాన్సులు వడ్డీ రేట్లు తగ్గించాలి ఏజెంట్ల గ్యారెంటీ 20 లక్షలకు పెంచాలి అందరి ఏజెంట్లకు మెడిక్లెయిమ్ను వర్తింపజేయాలి ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ను పెంచాలి ఏజెంట్లు వెల్ఫేర్ నుండి వెల్ఫేర్ ఫండ్ ప్రకటించాలి ఆన్లైన్ పాలసీలపై ప్రీమియం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది మన ఎల్ఐసి లియాఫీ తరఫున తగ్గించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము ఈ వారోత్సవాల్లో భాగంగా 7 రోజుల భాగంగా మేము కూడా నేడు భారతీయ జీవిత బీమా సమాఖ్య ఏజెంట్ తరఫున మేము ఇక్కడ లక్ష్యపేట శాటిలైట్ హౌస్లో మా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ మొదటి సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు బీమా వారోత్సవాలు జరుగుతున్నా మా కోరికలు నెరవేరే వరకు దాన్ని కూడా ఆ బీమా వారోత్సవాన్ని కూడా బహిష్కరిస్తూ మా పోరాటం సాగిస్తున్నాం. ఎందుకంటే 1956లో భారతీయ జీవిత బీమా సంస్థ జాతీయమైంది. అప్పటి నుంచి కూడా ఏజెంట్కి ఇచ్చే కమిషను గత 66 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఉంది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి, అన్నీ పెరిగాయి, కానీ మా కమిషన్ మాత్రం పెరగడం లేదు. అలాగే పాలసీదారులకు ఇచ్చే బోనసు ఎప్పుడో 60 ఏళ్ల కింద ప్రకటించింది ఉన్నది, అది కూడా పెంచి ప్రజలకు అందరికీ చేరువలో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జిఎస్టీ, ఎవరైనా పాలసీ ప్రీమియం లేట్ కడితే దాని మీద 18% జిఎస్టీ విధిస్తుంది. ఇది ఎంతవరకు సంబంధించిన విషయం, ఎందుకంటే మేము ఐఆర్డీఏతో కూడా చెప్పినాము, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నది, మన చేతిలో ఏమి లేదని ఐఆర్డీఏ కూడా ఎత్తేసింది. ఆన్లైన్ పాలసీలపై ప్రీమియం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మన ఎల్ఐసి లియాఫీ తరఫున తగ్గించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఈ వారోత్సవాల్లో భాగంగా 7 రోజుల భాగంగా మేము కూడా నేడు భారతీయ జీవిత బీమా సమాఖ్య ఏజెంట్ తరఫున మేము ఇక్కడ లక్ష్యపేట శాటిలైట్ హౌస్లో మా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఈ మొదటి సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు బీమా వారోత్సవాలు జరుగుతున్నా మా కోరికలు నెరవేరే వరకు దాన్ని కూడా ఆ బీమా వారోత్సవాన్ని కూడా బహిష్కరిస్తూ మా పోరాటం సాగిస్తున్నాం. ఎందుకంటే 1956లో భారతీయ జీవిత బీమా సంస్థ జాతీయమైంది. అప్పటి నుంచి కూడా ఏజెంట్కి ఇచ్చే కమిషను గత 66 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఉంది. ఇప్పుడు ఖర్చులు పెరిగాయి, అన్నీ పెరిగాయి, కానీ మా కమిషన్ మాత్రం పెరగడం లేదు. అలాగే పాలసీదారులకు ఇచ్చే బోనసు ఎప్పుడో 60 ఏళ్ల కింద ప్రకటించింది ఉన్నది, అది కూడా పెంచి ప్రజలకు అందరికీ చేరువలో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే జిఎస్టీ, ఎవరైనా పాలసీ ప్రీమియం లేట్ కడితే దాని మీద 18% జిఎస్టీ విధిస్తుంది. ఇది ఎంతవరకు సంబంధించిన విషయం, ఎందుకంటే మేము ఐఆర్డీఏతో కూడా చెప్పినాము, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉన్నది, మన చేతిలో ఏమి లేదని ఐఆర్డీఏ కూడా ఎత్తేసింది. ఎందుకంటే ఇదే విధంగా మేము వాననక ఎండనక అన్ని పల్లెటూళ్ళు అన్ని తిరిగి వాళ్ళని మొబలైజ్ చేసి ప్రజలందరికీ పొదుపనే భాగంలో వాళ్ళకు నేర్పించాం. వాళ్ళు ఎంతోమంది మమ్మల్ని ఎల్ఐసి ఇంటికి పోతేనే మేము ఎన్నో కొద్దిగా దాచుకున్నాం, మా అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి, ఇప్పుడు కూడా గౌరవంగా చెప్పుకుంటున్నారు. మేము కూడా భారతీయ జీవిత బీమా సంస్థలో పనిచేసేందుకు ఎంతో గర్వంగా ఉన్నది, కానీ మమ్మల్ని భారత ప్రభుత్వం గుర్తించట్లేదు. మేము ఒక ప్రొఫెషనల్గా భారత ప్రభుత్వం కూడా గుర్తించాలని ఈ రకంగా డిమాండ్ చేస్తూ మా కోరికలన్నీ తీరే వరకు మేము ఇలాగే మా నిరసన ఉధృతం చేస్తాం. అలాగే ఏజెంట్ పిల్లలకు కనీసం ఒక చిన్న ఉద్యోగికి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉద్యోగిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఉద్యోగ మెడిక్లెయిమ్ ఆరోగ్య భద్రత కల్పిస్తుంది, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నా మాకు ఆరోగ్య భద్రత అనేది లేదు. ఆ మెడిక్లెయిమ్ కూడా ఒక సింగిలే కాకుండా ఫ్యామిలీ అందరికీ వర్తింపజేయాలని మేము కోరుతున్నాం. ఇదే విధంగా ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి, పాలసీదారుల బోనస్ రేట్లే పిలిచే విషయమే కానీ, తర్వాత ప్రతి ఇప్పుడు మేము ఆఫీసులో ఎన్ని రోజులు పట్ట పాలసీ పాలన ఆఫీస్ ద్వారా జారీ చేసిన ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి అప్పచెప్పి దాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. అలాగే ఏజెంట్ల గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ మెడిక్లెయిమ్ కానీ అందరికీ వర్తింపజేసే విధంగా ఈ యాజమాన్యం దిగి వచ్చి మరి కోరికలు డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు గురువులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్మాస్ కాతయ్య,
వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన ఉపాధ్యాయురాలు యశోద, కౌన్సిలర్లు మెట్టు కళ్యాణి, గడికొప్పల ఉమాదేవి, తెరాస పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్, రాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకుంటారనే విషయం, మరి వారి యొక్క ఆదర్శమైనటువంటి జీవితాన్ని గురువులైనటువంటి టీచర్స్ అందరూ కూడా వారిని స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో విద్యార్థులను దేశ భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి సమాజ పౌరులను ఒక మంచి భవిష్యత్ పౌరులను తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులుగా మేమంతా కూడా మీ ముందు ఉండడానికి వారి యొక్క పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి యశోధర మీడియం గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, మరొక ముఖ్య విషయం ఏమిటంటే మన పాఠశాల నుంచి ఈ సంవత్సరం మన జిల్లా మంచిర్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైనటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అవార్డు కూడా తీసుకుంటున్న సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన గర్ల్స్ హైస్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనందరం కూడా మనం గౌరవించేటువంటి మరి దేవుని తర్వాత మనం అందరం గౌరవించవలసిన దాంట్లో మరి గురువు కూడా ఒకరు. మనకు ఎక్కడ ఒక శ్లోకం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల్లో భాగంగా మా పాఠశాలకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లక్ష్యపేటకు వచ్చినటువంటి గౌరవ పెద్దలు శ్రీ నన్మస్ కాంతయ్య గారికి మరియు వైస్ చైర్మన్ కోడేటి శ్రీనివాస్ గారికి, మరియు అదేవిధంగా కౌన్సిలర్ మెట్టు కళ్యాణ్ గారికి, అదేవిధంగా మిగతా పెద్దలు స్టేజ్ పైన ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల తరఫు నుంచి స్వాగతం పలుకుతూ ఇంత చక్కటి వేదికని మా పాఠశాల ఎంచుకున్నందుకు మొదటగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మనకు తెలుసు సమాజ నిర్మాణం మొత్తం కూడా మరి క్లాస్ రూమ్ లోనే తయారవుతున్నది. కాబట్టి రేపటి సమాజంలో భవిష్యత్తులో నిర్ణయించే సమాజం అంతా కూడా మరి టీచర్స్ చేతిలో ఉంటుందని చెప్పేసి గౌరవ పెద్దలందరూ కూడా అనుకుని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆ విషయం చెప్పగానే చైర్పర్సన్ గారు ఫోన్ చేసి చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా చాలా సంతోషం సార్, ఇంత చక్కటి కార్యక్రమం ఇలాంటి పెద్దల ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. టీచర్లు ఎక్కడైతే గౌరవించబడతారో సమాజం కూడా అంతే విధంగా రేపు రాబోయే సమాజం కూడా అంతే గౌరవంగా ఉంటుంది. సో మీ నుంచి ఈ మార్పు రావడము, మీలాంటి పెద్దలు ముందుకు వచ్చేసి మా ఇప్పుడు చూసినట్లయితే సమాజంలో చాలా ఉపాధ్యాయ వృద్ధిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. సమాజంలో చాలా తక్కువ గౌరవం కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో ఇలాంటి పెద్దలు మా యొక్క విలువలను గుర్తించి రేపు సమాజానికి మీరు మా ద్వారా ఉపాధ్యాయ యొక్క గొప్పతనం గురించి తెలియజేసే ఒక మంచి కార్యక్రమం. మన తల్లిదండ్రులు పుట్టుకని ఇస్తారండి, అలాంటి పుట్టుకకి ఒక సార్థకం చేసేది మన టీచర్ అండి. అలా మన అజ్ఞానాన్ని పారదోలి, అజ్ఞానం అనే చీకటిని పాలదోలి జ్ఞానం అనే వెలుతురుని ఇచ్చేవాడే టీచర్స్ అండి. అలాంటి టీచర్స్ కి వల్ల సన్మానం చేసే అవకాశం వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ అండి. ఈ పాఠశాలని ఎంతో అభివృద్ధి పరంలో మంచి రిజల్ట్స్ సాధించడంలో మన యొక్క మండలంలోనే మన పాఠశాలని జిల్లాలోనే ఒక అగ్రగామిగా నిలబెట్టినటువంటి యశోధర మేడం గారికి మున్సిపల్ లక్ష్మీపేట వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మరి వారిని ప్రత్యేకంగా వారి తరఫున అభినందిస్తూ అదేవిధంగా పాఠశాల గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గట్టిగా ఒకసారి మరొకసారి చెప్పకూడదు. రెండవ వయసులో ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ గా కూడా చక్కటి విధులు నిర్వహిస్తూ మంచి రిజల్ట్ సాధించడానికి కారణం కూడా జరగడానికి కారణమైనటువంటి శ్రీమతి దుర్గా మేడం గారికి సన్మాన కార్యక్రమం జరిగింది. దయచేసి అందరూ కూడా గట్టి తప్పకుండా తెలియజెప్పాలని చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత సునీత మేడం ఫిజిక్స్ సిస్టమ్ సైన్స్ సునీత మేడం గారికి కూడా సునీత మేడం గారికి మరి మున్సిపల్ సిబ్బంది వారిచే సన్మాన కార్యక్రమం
ఈ నెల 12-13 తేదీలలో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించే ఎంఆర్పిఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య మాదిక కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ మహాసభలలో ఎంఆర్పిఎస్ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కాబట్టి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలతో సహా మాదిగ జాతికి చెందిన ప్రతి బిడ్డ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ దేశంలో అంటరానితనం ఉందని దానికి ప్రత్యేక ఉదాహరణ ఆగస్టు 14 ఇంద్రకుమార్ మేక్వాల్ అనే దళిత బాలుడి హత్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తున్నామని ఇప్పటికే విద్యా సంస్థల బంద్ ప్రకటించి విజయవంతం చేయడం జరిగిందన్నారు. మంచిర్యాల జిల్లా పక్షాన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నమస్సులు. ఈ నెల 12-13 తేదీల్లో విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో 2-3 రోజులు 12-13 తారీఖున జాతీయ మహాసభలు ఉన్నందున ప్రతి మాదిగ బిడ్డ ఈ జాతీయ కమిటీ సమావేశానికి హాజరై భవిష్యత్ కార్యాచరణ పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయి నుండి మొదలుకుంటే మండల, జిల్లా, జాతీయ, రాష్ట్ర స్థాయి వరకు నాయకులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటూ, ఏదైతే మొన్న రాజస్థాన్ రాష్ట్రంలో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు ఆగస్టు 14 తారీఖున ఇంద్రకుమార్ మేఘ్వాల్ అనే ఒక చిన్నారి చనిపోవడం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా కలిపివేసింది. నేటికి చాలామంది అంటరాని వ్యవస్థ ఎక్కడుంది, అంటరాని వ్యవస్థ అనేది లేదు, అంటరాని వ్యవస్థ అంతమొందించడం అని చెప్తున్న ప్రభుత్వాలు అంటరాని వ్యవస్థని ఇంటర్నల్గా లోపాయికరంగా పోషిస్తూ అంటరాని వ్యవస్థకి ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి నిరసనగా గౌరవశ్రీ మందాక్ష మాది గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. మొన్నటికి మొన్న విద్యా సంస్థలు బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. దాదాపుగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు కూడా బంద్ చేయడం జరిగింది. ఇంద్రకుమార్ మేఘ్వాల్ హత్య పైన ఒక కుండలో నీళ్లు తాగిందని అక్కడ ఉండబడే విద్యార్థి ఇష్టానుసారంగా దాడి చేసి చంపడం అనేది ఈ దేశాన్నే చాలా బాధ పెట్టింది. ఈ విషయం పైన ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉండబడే ప్రధానమంత్రి స్పందించాలని మేము డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి స్పందించకుండా 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఏది నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారంటే దేశం ఇంకా ఉన్నతంగా ముందుకు తీసుకుపోవాలి, 25 సంవత్సరాలు ఇంకా భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడిన నరేంద్ర మోడీ గారు దళితుల యొక్క పాత్ర, దళితుల యొక్క అంటరాని తరాన్ని ఏ విధంగా రూపాపాలో మాట్లాడకపోవడం చాలా బాధకరం. అంతేకాకుండా ఏదైతే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం ఎంఆర్పిఎస్ ఏదైతే ఆవిర్భవించినప్పటికీ కూడా ఎస్సీల వర్గీకరణ సమస్య మీదే కాదు దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలమైన మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో కొట్లాడి నేడు ఆరోగ్యశ్రీ అయితేనేమి, వృద్ధుల వితంతుల వికలాంగుల పింఛన్లు అయితేనేమి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితేనేమి, ఏ దళిత గిరిజన బహుజన మహిళకు అన్యాయం జరిగినా, ఏ దళిత బహుజన ఏది మైనార్టీ బిడ్డలకు అన్యాయం జరిగినా కూడా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాతన గ్రామంలో ఆదుని కల్లుబావి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే యువతికి రాతన గ్రామస్తులు ఆది నారాయణ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఒడిబియ్యం వేసుకోవాలని తిరిగి వస్తుండగా బస్టాండ్ ప్రాంతంలో కాలకృత్యాలకు వెళ్ళి వస్తానని చెప్పి అక్కడే పురుగుల మందు సేవించింది. అది చూసిన భర్త హుటాహుటిన ఆదుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్లు చికిత్స నిమిత్తం ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇంతలోనే అక్కడికక్కడే మృతి చెందింది. చెల్లిలా పెళ్ళి ఎప్పుడైంది? శనివారం అన్నాడు ఆమె భర్త. ఎందుకు మళ్ళీ మందు తాగిందా అక్క? ఆమెకి ఏమి ఇష్టం లేకుండా బలవంతం చేశారా పెళ్ళి? ఎవరు చూసినారు ఆమె మందు తాగింది? బస్ స్టాప్లోనే మందు తాగిందా? ఆమెకు మందు ఎక్కడిది బస్ స్టాండ్లో? ఏ ఊరు? ఆయన రాతనన్నాడు. ఈ అమ్మది కల్బాయా?
వాళ్ళ పేరెంట్స్ ఎవరు రాలేదా? ఉన్నారా? మీకు ఆయన మీద ఏమన్నా డౌటా? మరి ఎందుకు తాగింది మందు ఆమె? చేసుకుని ఎన్ని రోజులు అయింది? శుక్రవారం శనివారం. నీ పేరేమి? ఏ ఊరు? రాతన. పెళ్ళి శనివారం అంటే ఈ రోజుకి 3 రోజులే? రెండో భార్య? ఎక్కడ? మీ భార్య ఏమైంది? నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మరి అక్కకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా నువ్వు? అక్క పేరేమి? నీకు కూడా తెలియదు ఏమయ్యా? మన అంటే ఏమి పెళ్లి చేసుకుని, పెళ్లి చేసుకుని 3 రోజులే భార్య పేరు తెలియదంటే ఎట్లా? ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాల నందు సెప్టెంబర్ 5వ తేదీ నాడు టీచర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్స్ డే యొక్క ప్రాముఖ్యత గురించి పాఠశాల మరియు కళాశాల సిబ్బంది విద్యార్థులకు కూలంకుషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు మరియు కళాశాల ప్రిన్సిపల్ ఎం కొండారెడ్డిని శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మరియు కళాశాల ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా గురువు గారిని కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను. మా గురువు గారు డాక్టర్ డి వెంకటేశ్వర రెడ్డి గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హిస్టరీ అండ్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నాగార్జున యూనివర్సిటీ. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలో చేరినప్పుడు ఆ కాలేజీ కానీ ప్రిన్సిపల్, 10th క్లాస్ వరకు నేను ఏం చదివానో ఎలా పాస్ అయ్యానో కూడా నాకు తెలియదు. కానీ నన్ను గమనించి, నన్ను దగ్గరకు చేర్చుకొని ఆ పని ఈ పని చెబుతూ చదువు చెబుతూ నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణమైనటువంటి వ్యక్తి మా గురువు గారు డాక్టర్ డి వెంకటేశ్వర గారు. అలాగా ఉపాధ్యాయ దినోత్సవం అంటే మనం ఒక స్థాయికి చేరడానికి, మనం ఒక ఉన్నత స్థాయికి చేరడానికి తోడ్పడేవాడు ఉపాధ్యాయుడు. తాను కొవ్వొత్తిలా కరిగిపోతూ మనకి వెలుగునిచ్చేవాడు ఉపాధ్యాయుడు. అందుకనే తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా విద్యార్థులకు ధారపోసి ఆ విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరేలా తోడ్పడేవాడు ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనకంటే పెద్దవాళ్ళు, ఒక సీనియర్ టీచర్ని మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం. అలాగే ఈరోజు కూడా మన పాఠశాల, మన స్కూల్లో, మన కళాశాలలో సీనియర్ టీచర్, అదేవిధంగా ప్రస్తుత ప్రిన్సిపాల్ సార్ అటువంటి కొండారెడ్డి సార్ గారిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా గౌరవించుకోవాలి. అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా శాలువాతో సార్ని గౌరవించాల్సిందిగా కోరుతున్నాను.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.